అనంతపురం జిల్లాలో సీజన్ ఆరంభంలోనే వేరుశనగ విత్తనం కొరత తలెత్తింది. ఖరీఫ్కు సిద్ధమవుతున్న రైతులకు విత్తనం దొరకడం లేదు. ఎక్కడికక్కడే సాగుకు కావాల్సిన విత్తు లేక రైతన్న అవస్థలు పడుతున్నాడు. ప్రకృతి కరుణించి అడపాదడపా వర్షాలు కురిపిస్తున్నా అధికారులు మాత్రం కనికరించడం లేదు. విత్తన సేకరణ కంపెనీల నిర్లక్ష్యం, యంత్రాంగం ముందు చూపులేమితో కర్షకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 3-5 తేదీలలో విత్తనాల కోసం రైతులు పోటెత్తడంతో అధికారులు చేతులెత్తేశారు. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్వని ఫలితంగా ఎప్పటిలాగే రైతులు దళారుల నుంచి కొనుగోలు చేయాల్సిన దుస్థితి దాపురించింది. అనంతపురం రైతులకు వేరుశనగ పంటే జీవనాధారం. దేశంలోనే అత్యధికంగా సాగయ్యే ప్రాంతాల్లో అనంతపురం జిల్లాది 2వ స్థానం. జిల్లాలో మొత్తం 20 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ పంటలు సాగవుతుండగా ఇందులో 90% పైగా వేరుశనగనే రైతులు సాగు చేస్తారు. నిన్నటి వరకు వర్షాల కోసం ఎదురు చూసిన రైతులను ఇప్పుడిప్పుడే వర్షాలు పలకరిస్తున్నాయి. అయితే ఏటా విత్తనం విషయంలో ఎదురయ్యే ఇబ్బందే ఈసారి కర్షకులకు అనుభవమైంది. అధికారులు మరోసారి రైతులకు కావాల్సిన విత్తనాన్ని సిద్ధం చేయడంలో విఫలమయ్యారు. ప్రభుత్వాలు మారినా సకాలంలో విత్తనం మాత్రం అందడం లేదని రైతన్నలు వాపోతున్నారు. వేరుశనగ విత్తనాలు మొత్తం జిల్లా వ్యాప్తంగా పంపిణీ జరుగుతుంది. అదే పంపిణీలో భాగంగా రూపకొండ మండల కేంద్రంలో కూడా పంపిణీ జరుగుతూ ఉంది. కనీసం దాదాపుగా ఎంతో 5 సంవత్సరాల నుంచి వేరుశనగ పంట పోయింది, కానీ కనీసం ఈ సంవత్సరం అన్న వేరుశనగ వేసుకుందామంటే విత్తనాలు అరకొరగా ఉన్నాయి. కనీసం ప్రభుత్వం సబ్సిడీతో అపాయింట్ చేసింది, కానీ అవి కూడా కొన్ని గ్రామాలకు అయితేనే ఉంది. ఇంకా పంపిణీ చేయక కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. అప్పటినే మొదటి వీడు పంపిణీ కాకుండానే విత్తనాలు అయిపోయినాయని చెప్పి అధికారులు చేతులు ఎత్తేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు దాదాపుగా అర్ధ భాగం కూడా ఇవ్వకనే గ్రామాల్లో కూడా, మా గ్రామంలో కూడా అర్ధ మిగిపోయినా కూడా అప్పుడే చెనక్కాయ విత్తనాలు అయిపోయినాయి అంటున్నారు. కాబట్టి రైతు చాలా తీవ్రంగా ఉండే పరిస్థితి ఏర్పడింది. వేరుశనగ విత్తన సరఫరాలో గతంలో తలెత్తిన సమస్యలను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాల్సిన యంత్రాంగం ఈసారి ఆదిలోనే తడబాటు పడింది. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా ఈ నెల 3, 5, 7 తేదీల్లో 134 క్వింటాళ్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. అయితే ఎన్నడూ లేని విధంగా మొదటి రోజే 50,000 క్వింటాళ్ల విత్తనం రైతులు కొనుగోలు చేశారు. ఇక 5వ తేదీ ఏకంగా 60,000 క్వింటాళ్ల కోసం రైతులు బారులు తీరారు. ఊహించని పరిణామంతో అధికారులు కంగుతిన్నారు. ఆ మేరకు విత్తనం సేకరించకపోవడంతో కర్షకులకు సమాధానం చెప్పలేకపోయారు. అధికారుల ప్రణాళిక రహిత చర్యలతోనే విత్తన కొరత ఏర్పడిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వేరుశనగ అనేటువంటిది అనంతపురం జిల్లా సక్రమైనటువంటి పంపిణీ లేదు. దాంట్లో ప్రణాళిక అనేటువంటిది లేదు. ఏ మండలానికి ఎంత కేటాయించాలా, ఏ మండలంలో చెనక్కాయ పండుతుంది అనేటువంటి దాంట్లో తీసుకోవాలి. ఇప్పుడు మన తాలూకాకు వస్తే కూడేరు, అదేవిధంగా రోకుండ, వజ్రకరూరు మంచి వేరుశనగ పండేటువంటి మండలాలు. దీన్ని ప్రణాళికబద్ధంగా రైతులకు అందించేదానికి ప్రభుత్వాలు సిద్ధం కావడం లే. అందులో ఇప్పుడు ఇస్తూ కూడా ఏదోగా మన తాలూకా కావాల్సినటువంటి 40 లక్షల టన్నుల చెనక్కాయల్ని ఈ రోజు మండలానికి ఏదో 10,000, 5,000 టన్నుల చెనక్కాయలు ఇచ్చి దాన్ని ఆపారు. ఈ ఆపడం వల్ల రైతులు ఈరోజు విత్తుకున్నాలా లేదా చెనక్కాయ వేసుకుంటున్నామా లేదా అనేటువంటిది రైతులకు చాలా ఇదంగా ఉంది. ప్రస్తుతం ఒక పాసు పుస్తకం మీద 30 కేజీల బస్తాలు 3 మాత్రమే ఇస్తున్నారు. అయితే ఈ విత్తనం సరిపోవడం లేదనేది రైతుల మాట. ఒక ఎకరంలో వేరుశనగ వెయ్యాలంటే 50 కేజీల తొలిచిన విత్తనం అవసరమని, ఈ నేపథ్యంలో ప్రభుత్వమిచ్చే 3 బస్తాలు ఎలా సరిపోతాయని రైతులు ప్రశ్నిస్తున్నారు. బహిరంగ మార్కెట్ వ్యాపారుల వద్ద ధరలు ఆకాశాన్నంటినా వారి వద్దే కొనుగోలు చేయక తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ ఇత్తనమిస్తుంది అన్నప్పటికీ గవర్నమెంట్ సరిగ్గా ఇత్తనమియలేదన్న, వర్షాలు పడుతుండే, వర్షాలు ఇది 3వ పదన అయింది. 3వ పదన నుండి కూడా వాళ్ళు ఒక బుక్కు వచ్చి 3 ప్యాకెట్లు ఇస్తే మేము ఇరుసాలు ఉండేది ఒక ఎకరా ఎకరన్నర కానీ వేసుకోవాలంటే 3 ప్యాకెట్లు కావడం లేదు. ఎకరాకు వచ్చేసి 1/4 క్వింటాల్ ఇత్తనాలు పోతాయి. 3 ప్యాకెట్లు యావంతనైతుంది కాదు, దాని నుండి మేము బయట కొన్నాము. రైతు వ్యాపారస్తులతో కొనింటే వాళ్ళు క్వింటా వచ్చేసి 9,000 రూపాయలతో అట్లే కొని తీసుకుని వచ్చినాము. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ తేమలు అద్దలాటము. వాళ్ళు ఇచ్చేది 7వ తారీఖు అంటే 10వ తారీఖు వాయిదా చేసిరే, 10వ తారీఖు కూడా గ్యారెంటీ లేదు. ఈ విత్తనం వచ్చేసి మాకు ఇప్పుడు విత్తనం కొనాలంటే బయట 9,000 రూపాయలు కింటా ప్రకారం కొనుగోలు చేసి ఈ విత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విత్తనం సరఫరా సరిగ్గా చేయకుండా వల్ల మేము బయట కొనే వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 7వ తారీఖు ఇస్తామని వారు 10వ తారీఖు మళ్ళీ వాయిదా వేసినారు. ఈ 10వ తారీఖు కూడా గ్యారెంటీగా అందుబాటులోకి వస్తుంది, రైతులకు అందజేస్తారనేది నమ్మకం లేకపోతుంది.
విత్తన కొరతకు కారణం సేకరణ సంస్థలేనని అధికారులు అంటున్నారు. వారు అనుకున్న సమయానికి విత్తనమిచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదంటున్నారు. జిల్లాకు 3.28 లక్షల క్వింటాల విత్తనం అవసరముండగా ఇందులో ఏపీ సీడ్స్ 77 వేల క్వింటాళ్లు, ఆయిల్ ఫెడ్ 95 వేలు, హాకా 76 వేలు, మార్క్ఫెడ్ 80 వేల క్వింటాలను సరఫరా చేయాల్సి ఉంది. అయితే ఈ సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నా వారు సేకరించడానికి కూడా బయటి మార్కెట్లో విత్తనం దొరకడం లేదు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం కలెక్టర్, జిల్లా మంత్రుల సాయంతో సేకరణ సంస్థలపై ఒత్తిడి తెచ్చి విత్తనాన్ని రైతులకు పంపిణీ చేస్తామంటున్నారు. నాణ్యత విషయంలో కూడా రాజీ పడబోమని స్పష్టం చేస్తున్నారు. రైతులు తీసుకోవడం జరిగింది. అంటే అందరూ రైతులు కూడా ఒకేసారి వేసుకోవాలనుకోవడంలో ఎక్కువ డిమాండ్ పెరిగింది. సప్లయింగ్ ఏపీ సీడ్స్ ఆకా ఆయిల్ ఫెడ్ మార్కెట్ వీళ్ళు 6వ తారీఖు కల 163 వేల క్వింటాళ్లు ఇవ్వటానికి హైదరాబాద్లో ఒప్పందం చేసుకున్నారు. దానికి అనుగుణంగా ఇక్కడ ప్లాన్ చేసుకుంటే ఇక్కడ సప్లైస్ చాలా తగ్గినాయి. సాధ్యంత వరకు అందరితో పరిశీలి చేసి తెప్పిస్తున్నాము. ఏదేమైనప్పటికీ 3వ రోజు ఆ ఉన్న గ్రామాల అందరూ కూడా ఒక 2 రోజులు లేట్ అయినా కూడా అందరూ కూడా వేరుశనగ విత్తనం ఇవ్వడం జరుగుతుంది. విత్తనం కొరత వలన ఈ నెల 7న జరగాల్సిన పంపిణీ 10వ తేదీకి వాయిదా పడింది. 2వ రోజు కూడా రైతులను ఒట్టి చేతులతో పంపించకుండా రైతులకు రసీదులు ఇచ్చి పంపుతున్నారు. మొత్తం మీద వేరుశనగ విత్తన పంపిణీలో అనంత రైతులకు మరోసారి ఇబ్బందులు తప్పలేదు.